సరిహద్దులలో ఇవాళ ఏం జరుగుతోంది? ఇంకొక అడుగు వెనక్కి వెళ్ళింది. నిన్నటిదాకా అనుకున్నటువంటి ప్లేసెస్ కాకుండా ఈ సరస్సు దగ్గర నుంచి కూడా ప్రస్తుతం వెనక్కి వెళ్ళింది. పాంగాంగ్ సరస్సు దగ్గర నుంచి కూడా పడవల సంఖ్యను తగ్గించుకుంది. పాంగాంగ్సో డిప్సాంగ్ ప్రాంతాలలో వెనక్కి వెళ్ళడం ప్రారంభించింది చైనా సైన్యం. గోగ్రా హాట్ స్ప్రింగ్స్ దగ్గర కూడా వెనక్కి వెళ్ళింది. అయితే పెట్రోలింగ్ పాయింట్ 14 దగ్గర నుండి ఆల్రెడీ 3 కిలోమీటర్ల అవతలకి వెళ్ళింది. ఇంకా 18, 19, 20, 21, 22, 23 ఏది పెట్రోలింగ్ పాయింట్స్ దగ్గర ఇంకా ఇరు సైన్యాలు కూడా మోహరించినే ఉన్నాయి. ప్రస్తుతం 604 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ సరస్సులో ప్రస్తుతానికి వెనక్కి బయలుదేరింది. ఆల్రెడీ చైనా వెనక్కి వెళ్ళింది. బారా ఇక్కడ చైనా ఒక ఫిట్టింగ్ పెడుతుంది. ఇక్కడ ఏంటంటే మనం వాస్తవంగా ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఫింగర్ 4 వరకు మనము, ఫింగర్ 8 నుంచి వాళ్ళకే ఉంది. అయితే ఫింగర్ 2 వరకు మాదేనని చైనా మొదటి నుండి క్లెయిమ్ చేస్తూ వస్తుంది. భారత్ వచ్చేటప్పటికి ఫింగర్ 4 దాటి ఫింగర్ 5 ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతంలో మనమే హెలీప్యాడ్ నిర్మాణం కానీ అక్కడ ఈ టెంట్లు కూడా ఏర్పాటు చేసుకుంది, అక్కడ వంతెన కూడా ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు వాళ్ళు ఫింగర్ అక్కడి నుంచి 5 దగ్గరికి వెళ్ళున్నటువంటి వాళ్ళు ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఇది కూడా క్లోజ్ చేయాలనేటువంటిది కోరుతున్నారు. ఇంకొక వైపున ఫింగర్ 4 కాదు, మీరు ఫింగర్ 3 దాకా వెళ్ళాలని అడుగుతున్నారు. భారత్ మాత్రం ఫింగర్ 4 దగ్గర నుంచి వెనక్కి వెళ్ళేటువంటిది లేదు, మీరు ఫింగర్ 8 వెనక్కి వెళ్ళాల్సిందే అనేటువంటిది ప్రెషర్ పెడుతోంది. దాని మీద చర్చలు నడుస్తున్నాయి. మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా వెనక్కి పోవడం అనేటువంటి ప్రారంభం ఉంది. హాట్ స్ప్రింగ్ దగ్గర కూడా వెనక్కి వెళ్ళడం అయిపోయింది. ఈ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ కొంత నేషనల్ మీడియాలో ఎవరైతే కాంగ్రెస్ ఫేవరబుల్ సెక్షన్కి సంబంధించినటువంటి మీడియా దీన్నే ప్రొజెక్ట్ చేస్తూ అక్కడ భారత్ కూడా భూభాగాన్ని వదులుకోవడానికి సిద్ధపడుతుంది, వివాదాన్ని అడ్డం పెట్టుకుని చైనా మనల్ని కూడా వెనక్కి పంపిస్తోందని చెప్తుంటే, అటు ఇండో టిబెటన్ బార్డర్ పోలీసుకు సంబంధించినటువంటి అధికారులు మాత్రం భారత్ గతం కంటే కూడా సేఫ్గా ఉంది, ఒక్క అంగుళం భూమి కూడా పోయింది లేదు, అడ్వాంటేజ్ పొజిషన్లోనే ఉంది, చైనా వెనక్కి తగ్గుతుంది అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఏం జరుగుతుంది అనేటువంటిది రానున్న రోజుల్లో తేలాల్సింది.